నమస్తే. సంధ్యతో నిందలు గారి కార్యక్రమానికి స్వాగతం. హెల్త్ కారణంగా ఇచ్చిన బెయిల్ మీరు న్యాయం గెలిచింది అంటూ డప్పాలు కొట్టుకోవద్దు అనేసి నమ్మకం. నేను నిర్దోషిని. దాంట్లో సుప్రీంకోర్టు కూడా తేల్చి చేసింది. అడ్వకేట్ రజనీ గారు మీరేమో ఏపీలో పరిపాలన లేదు అని మీరు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మర్డర్ చేసి 3 రోజులు బాడీని కార్లో పెట్టి తిరుగుతూ వైనాట్ 175 జగన్ అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం? మరి నీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు బూతులు యూనివర్సిటీలో మంత్రులను జాయిన్ చేసి వాళ్ళతో తిట్టించడం ఎందుకు? సముచిత స్థానం ఇచ్చినా కూడా పృథ్వి తిన్నింటి వాసాలు లెక్క పెట్టారంటూ వైఎస్ఆర్సిపి నేతలు చేస్తున్న ఆరోపణల గురించి వాళ్ళకి లేని దొరద మీకెందుకు? మీరెందుకు మాట్లాడారు? సినిమాల పరంగా బిజీగా ఉంటూనే అటు రాజకీయాల్లో అడిగేశారు. మరి ఇప్పుడు వేరే కండువ కప్పుకోబోతున్నారని వింటున్నా. ఈ వార్తల్లో నిజమెంత? మరి ఆయన పైన వచ్చిన నిందలకు ఎలాంటి సమాధానాలు తెలియజేస్తారో పృథ్వీ గారిని అడిగి తెలుసుకుందాం. పృథ్వీ గారు నమస్తే. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా పర్వాలేదు, అంటే అవతల వ్యక్తి గురించి విమర్శలు చేయడానికి పాయింట్లు లేకపోవడం వల్లే అంటే ఈ మూడు పెళ్ళిళ్ళని అంశాన్ని తెరమెత్తి తీసుకొస్తున్నారు అంటూ మీలాంటి జనసేన క్యాడర్ కావచ్చు, అభిమానించే వాళ్ళు కావచ్చు చెప్తున్నారు. దీన్ని నిజంగా అలానే చూడాలంటారా? లేకపోతే అంటే ఒక అతని వ్యక్తిగత విషయంలోనే నిలకడలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తాడంటే ఎట్లా నమ్ముతారు మీరే చెప్పండి అంటూ ఇంకో క్వశ్చన్ వేశారు. రెండు కోణాలు కనిపిస్తున్నాయి, మరి దీంట్లో దేన్ని మనం బేస్ చేసుకొని చూడాలండి? ఇప్పుడు వ్యక్తిగత జీవితం రాజకీయాలకి సంబంధం అసలు లేదండి. వ్యక్తిగతంగా వీళ్ళందరూ ఏమన్నా నేను మహేష్ బాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు చూసారు అంతఃకరణ శుద్ధితోటని, వీళ్ళు ఏమన్నా నీతి నిజాయితీ పరులా? మా నాయకుడు 3 పెళ్ళిళ్ళు చేసుకుని పడి ఏడుస్తున్నారు. నువ్వు పేరుకు ఒక పెళ్ళి 30 పెళ్ళిళ్ళు తిరుగుతుంది, 30 మందితో తిరుగుతారు కదరా మీరు బయట, మీకు సిగ్గు సరే ఉందా అని చెప్పి మేము చాలామంది బయట అదే మాట అడుగుతున్నారు. ఈవెన్ జనసేనలో కాదండి, బయట టీడీపీలో ఉన్న రాష్ట్రంలో ఉన్న మహిళలంతా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడయ్యా, ఆయన కర్మ, ఆయనకి కరెక్ట్గా వివాహ బంధం అది సెట్ కాలేదు, 3వ పెళ్ళి వల్ల అది సెట్ అయింది, అవి దానికి మీరు ఎందుకు అని తెలియజేస్తారు? ఆ అమ్మాయికి లేని దురద మీకెందుకు? మీరేదో మీ ఇంట్లో మీ చెల్లెల్ని ఇచ్చి అక్కడ పెళ్లి చేసినట్టు. చాలామంది పెళ్ళిళ్ళు అండి, నేను చెప్పిన పేర్లు, కార్పొరేట్ సెక్టర్లో ఉన్న ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి ఏ స్టేట్లో అయినా సరే ఈరోజు పెళ్ళి అయిపోయి రేపొద్దున్న డైవర్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ ఇంట్లో పరిస్థితి ఏంటి? నువ్వు బయట మాట్లాడుతున్నారు, మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? ఈ మాట్లాడే వాళ్ళు ఏంటంటే తప్పు ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడేస్తారండి కవర్ చేసుకోవటానికి. మరి మీరు ఏం చేసేవంటే మేమేంటంటే జనసేన అనే సిద్ధాంతం ఏంటంటే మేము ఎప్పుడు మహిళల జోడికి మేము రాము, మేము అలాగే అసభ్యకరంగా మాట్లాడము. మా ఆవిడ ఉండవల్లి అరుణ్ గారు ఆమె మాట్లాడుతుంది, ఆమె గట్టిగా ఏకి అవతల పడేస్తున్నారు వాళ్ళని, కానీ ఆమె కూడా ఎప్పుడు ఇంట్లో ఆడవాళ్ళ గురించి మేము మాట్లాడలేదు. ఆయన ఎవరో ఇంట్లో ఆడవాళ్ళని బయటికి లాగినట్టు మాట్లాడుతున్నాడు ఒక ఆయన, ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్న ఉంది. సో మీరు అన్న క్వశ్చన్లో పెళ్ళిళ్ళు చూసుకుని ఈయన నిలకడలేని వ్యక్తిత్వం, నిలకడ ఉంది కాబట్టి అంటే పార్టీ అలాగే పట్టుకుని ఆయన అలాగే ఉన్నాడు. ఏ ప్యాకేజీలకి లొంగలేదు, దేనికి లొంగలేదు. ఈ రోజున నిన్న జరిగిన సభతోటి ప్రూవ్ అయిపోయిందండి భారతదేశం మొత్తం మై మోడీకే సాత్. మోడీ గారు కూడా ఏమన్నారు, మేరే సార్ పవన్ జీ హై, ఏ శుభ పరిణామ హై అని ఆయన మాట్లాడిన మాట ఈ రోజున వైఎస్ఆర్సీపీకి మింగుడు పడక. అంటే దీనికి సంబంధించి ఒకటి విన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ ఎండ్లో ఉండి నడిపించడానికి పనికొస్తారు తప్పితే ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడలేరు, ఆయనకు ఈ రాజకీయాలు వంట పట్టవు, ఆయన చేయలేరు అన్న ఒక మాట అంటున్నారు.
దీన్ని అంటే నిజంగా ఆయన రాజకీయాల్లో నిలబడే సత్తా లేదు అనడాన్ని అంటే ఎలా చూడాలంటారు? అంటే గెలుపోవడంలో దైవదేవం. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో గెలిచారు, డిక్లేర్డ్ లాస్ట్ మినిట్లో మార్చారు, అది ఓడిపోయాడు. ఇరవై ఇలాంటి మాకు ప్యాకేజ్ సార్లు ఇలాంటి మాటలు మాకు గాజువాకలో ఆయన మొన్న పెట్టిన వారాహి సభ ఉత్తరాంధ్రలో జరిగింది. చాలామంది రెండో రోజున నేను అడిగానండి, అక్కడే ఉండి, ఏమంటే మీరు పోయినసారి ఓటు వేయలేదు కదా, ఏంటి ఎందుకు జరిగింది, ఎందువల్ల అంటే మేము సిగ్గుపడుతున్నాం అంటే అన్నారు లేడీస్. ఆయనకి ఓటు వేయకపోవడం మేము సిగ్గుపడుతున్నాం, సో ఈసారి మటుకు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకుంటాం, గాజువాక ప్రజల నిర్ణయం. ఇంకోటి, ఏ పార్టీని వెనక నుండి నడిపిస్తున్నాడు, ఆయన క్రెడిబిలిటీ లేదండి. ఎప్పుడైనా సరే గెలిస్తే అండి ముందు నుండి నడిపించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే 2019లో మా వ్యూహాలు, తెలుగుదేశం వ్యూహాలు బెడసి కొట్టడం వల్ల, మేము దూరంగా ఉండటం వల్ల వీళ్ళు గెలిచారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పాదయాత్రకు పెట్టిన రెస్ట్రిక్షన్స్, వారాహి తిరగకూడదు, ఇన్ని రకాలుగా అప్పుడే ఆయన పెట్టుంటే ఈయన తిరిగేవాడంటే ఈయన అసలు ఈ రోజున ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడా? ఇప్పుడు ఎక్కడో మీటింగ్ పెట్టాలంటే 72692 మందే ఉండాలి అక్కడ. ఇది ఎక్కడో ప్రపంచంలో లేదు ఇలాంటివి బాటా రేట్లు. సో కాబట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే ఈ రెండు కలయికలు లేకపోవడం వల్ల, నేను చూశానండి దగ్గర దగ్గర 48 స్థానాలు, దగ్గర దగ్గర ఒక టీడీపీ 48,000 ఓట్లు, వైసీపీ 68,000 ఓట్లు, జనసేన 28,000 ఓట్లు. ఓట్ పర్సంటేజ్ బాగానే వచ్చింది. ఓట్ పర్సెంట్ అంటే ఈ రెండు కలిసి ఉంటే 48 స్థానాలు మాకే వచ్చేవి. అంటే ఇక్కడ నిలకడ లేదు ఆయన కొనడానికి. అంటే ఇప్పటికీ కూడా అంటే కొన్ని సభల్లో ఆవేశం అనేది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, ఆయనకి ఏదో చేయాలన్న తపన ఉంది కానీ కరెక్ట్ వేలో దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు ఏ రకంగా వెళ్తారు అనేది జనసేనకు తెలియదు, అధినేతకి తెలియదు, ఆయనను వెనకాల ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా తెలియదు అంటూ కూడా ఆపాదిస్తున్నారు. అదేంటంటే ఆవేశంగా మాట్లాడినప్పుడు నన్ను తీసుకోండి, ఎప్పుడు ఇలా చేశాడు అలా చేశాడు అని మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడేస్తాను. ఒక మనిషి ఎన్ని రోజులు సహనం ఓపిక ఉంటుందండి? మూడు వీళ్ళకి పొద్దున్నేస్తే మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయాడు, మూడు పెళ్ళి రోజా గారు రెండు చోట్ల ఓడిపోయారుగా, తెలుగుదేశంలో రెండు సార్లు ఓడిపోయింది అవి. అది చెప్పుకోవట్లే ఎప్పుడు బయట, నేను స్వచ్ఛంగా గెలిచాను వైఎస్ఆర్సీపీలో అని చెప్పుద్దా ఆమె. అసలు నీ రాజకీయ ప్రేక్ష ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? తెలుగుదేశం నుంచి. అంటే చెప్పింది కదా, నన్ను ఎంత అవమానపరిచారు, ఐరన్ లెగ్ అన్నారు, నేను ఎదుగుతుంటే నన్ను తొక్కేసే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి బయటకు వచ్చాకే రోజా అంటే ఇది అని నాకు నేను చూపించుకున్నాను, తెలుగుదేశంలో నాకు జరిగిన అవమానాలు ఎవరికి జరగలేదు అంటూ కూడా చెప్పారు. ఇప్పుడు రోజా అంటే ఎలాగైనా చూపించుకున్నావు అంటే, నువ్వు వెళ్ళిపోయి ప్రతి గ్రామంలో ఫస్ట్ టైం నువ్వు ఎలక్షన్ బీఫార్ ఇచ్చి నిలబెట్టినప్పుడు నువ్వు ఒక మండలానికి వెళ్ళి నువ్వు ఏదేదో అనాలోచితమైన మాటలు మాట్లాడబట్టి అక్కడ ప్రజలు ఓడించారు. అలాగే నువ్వు నీ పొగరు నీ అహంకారమే రెండుసార్లు నిన్ను ఓడగొట్టింది, లేకపోతే నువ్వు గెలిచేదాని అప్పుడే. ఈ రోజా అంటే చూపించకుండా ఇక్కడ ఈ గొడవలో గెలిచారు అంతే. ఒకటేనండి, ఏంటంటే ఆవేశం అనేది రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం, కానీ ఇలాంటి బూతులు మాట్లాడే లక్షణం మా ఓడి దగ్గర లేదు. ఆవేశం ఉంది, ఆవేశాన్ని నిర్ణయాత్మకంగా దాన్ని మంచి ప్రగతి పథంలో పెడతారు. రేపు పొద్దున్న మిశ్రమ ప్రభుత్వం వచ్చాక ఈయన ఇంత బ్రహ్మాండంగా చేశాడా, ఇంత ఇదిగా చేశాడా, ఇదే ఆంధ్ర రాష్ట్రం అని అనుకుంటారు ప్రజలు. థ్యాంక్ యూ పృథ్వీ గారు, ఇంత బిజీ టైంలో అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే మీ భవిష్యత్ కార్యాచరణ, రేపు ఏపీ భవిష్యత్తు కూడా ఎలా ఉండబోతుందని మీ మాటలో చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.